కృష్ణా నది మీద 2 సంవత్సరాల నుంచి ప్రాజెక్టులు కడుతూ ఉంటే కేసీఆర్ గారు ఇప్పుడే తెలివిలేకొచ్చారా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికే ఆహ్వానించొచ్చు, కౌగలించుకోవచ్చు, భోజనాలు పెట్టొచ్చు, స్వీట్లు కూడా తినిపించొచ్చు. ఇద్దరు కలిసి ఉమ్మడి శత్రువును ఓడించను వచ్చు. కానీ 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీని మాట్లాడుకోలేరా? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిలో నెలకొకసారో 2 నెలలకొకసారో మీటింగ్ పెడుతూనే ఉంటారు. కృష్ణా రివర్ వాటర్ బోర్డు, గోదావరి రివర్ వాటర్ బోర్డు మీటింగ్లు కూడా జరుగుతూనే ఉంటాయి. మరి సంబంధించిన వారందరినీ కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా? అసలు సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకుంటే వీళ్ళకు సమస్యను పరిష్కరించాలి అన్న చిత్తశుద్ధి ఉంది అని ఎలా నమ్మటం? అందరూ అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు కాదా? రాష్ట్రాలుగా విడిపోయాము, అన్న తమ్ములుగా కలిసే ఉందాము అని కదా అనుకున్నాం. మరి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా లేక చేత కాదా? మా వైఖరి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఖరి, గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పోలమరం వరకు, కృష్ణా నది మీద జూరాల నుంచి పులి చింతల వరకు ఏ ప్రాజెక్టు విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము వదులుకోం. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా మేము అడ్డుకోం. సమన్యాయం జరగాలి అన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సిద్ధాంతం.